స్వర్గీయ ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన కొత్తలో చంద్రబాబు పదే పదే నేను వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం అంటూ నీతులు వల్లించేవారు అదే నెపంతో నందమూరి వారసులకు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వకుండా కుట్రలు చేశారు నందమూరి హరికృష్ణను ఆయన కొడుకు ఎన్టీఆర్ను కొన్నాళ్ళు వాడుకున్న చంద్రబాబు ఇప్పుడు తన కొడుకు లోకేష్ను వారసుడిగా చేయడానికి వారిని పూర్తిగా పార్టీ నుంచి తప్పించే ప్రయత్నంలో సక్సెస్ అయ్యారు అలాగే బాలయ్య కూతురిని తన కొడుకు లోకేష్తో వివాహం జరిపించి ఆయన నోరు కట్టేశాడు బాలయ్యను ఎమ్మెల్యేగా చేసిన కుటుంబ సభ్యులకు పదవులు అప్పగించాడు కుటుంబ పాలన అంటూ ప్రత్యర్థి పార్టీలు విమర్శిస్తాయంటూ సాకు చెబుతూ ఆయనకు మంత్రి పదవి ఇవ్వకుండా తెలివిగా తప్పించుకుంటున్నాడు అయితే తన కొడుకు లోకేష్ను మాత్రం దొడ్డిదారిని ఎమ్మెల్సీని చేసి వెంటనే మంత్రి పదవి ఇప్పించేందుకు చంద్రబాబు రెడీ అయిపోయాడు ఇంతవరకు దేశంలో ఏ ముఖ్యమంత్రి కుమారులు రాజకీయ వారసులు ఇలా ఇండైరెక్ట్ గా రాజకీయ పదవులు చేపట్టిన దాఖలాలు లేవు ములాయం కొడుకు అఖిలేష్ అయినా హర్యానా మాజీ సీఎం ఓంప్రకాష్ చౌతాలా కొడుకు అజయ్ సింగ్ చౌతాలా అయినా ప్రసాద్ రాజకీయ వారసులైనా మహారాష్ట్ర ఎన్సీపీ అధినేత శరద్ యాదవ్ కుమారుడైనా సీఎం కేసీఆర్ కొడుకు కేటీఆర్ కూతురు కవిత మేనరుడు హరీష్ రావు అయినా మర్రి చెన్నారెడ్డి కుమారుడు మర్రి శశిధర్ రెడ్డి అయినా ఇలా ప్రతి ఒక్కరూ ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొని ప్రజల మద్దతు పొంది అఖండ మెజారిటీతో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టి మంత్రి పదవులు చేపట్టారు తప్ప ఇలా లోకేష్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అడ్డదారిగా రాలేదు చంద్రబాబు ఇలా లోకేష్ను దొడ్డిదారిని చట్టసభలకు తీసుకువచ్చి మంత్రి పదవి కట్టపెట్టడం నిజంగా సిగ్గుపడాల్సిన విషయం అంటూ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు అది సంగతి